ఈరోజు తూర్పు నియోజక పరిధిలో పరకొండవ డివిజన్ పరుమూరు డివిజన్కి సంబంధించి ముప్పై లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మేరుగా అదేవిధంగా పరకొండ డివిజన్ అధ్యక్షులు పర్వతనే పవన్ గారు అదేవిధంగా పరుమూరో డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రామేణ శ్రీనివాస్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తాం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక ఏదైతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే మిగిలిన ప్రతిపక్షాలు కానివ్వండి ఈ రాష్ట్రంలో ప్రజానికానికి మీరు సంక్షేమం అందిస్తున్నారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం గత ఐదు సంవత్సరాలు మేము చేసాము మీరు ఏమీ చేయట్లేదని చెప్పని ఏదైతే తెలుగుదేశం పార్టీ మిగిలిన పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారో లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తున్నారో ఈరోజు వాళ్ళకి మేము ఒకటే సమాధానం తూర్పు నియోజకవర్గం మీరు ఉదాహరణ తీసుకోండి దాదాపుగా ఈ యొక్క మూడు మూడున్నర సంవత్సరాల కాలంలో దాదాపుగా నాలుగు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మేము శంకుస్థాపన చేసి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా చెప్పుతున్నాం గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం కంప్యూటర్ స్క్రీన్ మీద వాళ్ళకు సంబంధించిన పేపర్ కాగితాల మీద మాత్రమే అభివృద్ధి కనిపించేది కానీ ఈరోజు వాస్తవంగా ప్రజల మధ్య ప్రజల కోసం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తాం గారికి జరుగుతాయని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాను గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు స్థానికంగా కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కనుక ఊరిపోతే ఆ ఒక వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే కాదు ఎన్నోసార్లు కా కార్పొరేషన్లో కానివ్వండి కౌన్సిల్లో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక నిరసన కార్యక్రమాలు చేసినా ఏనాడుగురాలు పట్టించినవారు కాదు కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచిన వార్డులో గారా కోట్లాది రూపాయలతో ఎనిమిది కోట్లు ఐదు కోట్లు తొమ్మిది కోట్లు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అందరికీ చెప్పుతున్నాను ఈరోజు ఏదైతే ఆయన చెప్పారో కులం మతం పార్టీ ప్రాంతం అనే తేడా లేకుండా మనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం మంది ఈ ప్రభుత్వ బాధ్యత అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు స్థానికంగా ఉన్న మేమందరం కానీ నాయకులు కానివ్వండి అధికారులతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఒకటే అంటున్నారు గతంలో ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో మేము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా మేము ఎన్నోసార్లు ఆ కార్పొరేటర్ కానివ్వండి ఎమ్మెల్యేకి కానివ్వండి ఎంపీకి కానీ మేయర్ కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో చెప్పుకుంటే ఎవరు పట్టించినవారు కాదు కానీ ఈరోజు అనేక రోడ్లు ఉండి డ్రైనేజ్ ఉండి పార్కులు ఉండి మేము వరకపోయినా మీరు బాధ్యతగా కార్యక్రమాలు చేసుకుంటూ మాకు అన్ని గారు అందిస్తున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకులు గార ఎవరైతే ఆయనకి ఓటేయలేదో వాళ్ళు గారు ఈరోజు మా దగ్గరకు వచ్చి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము అని చెప్పని ఈరోజు గర్వంగా చెప్తున్నారంటే దానికి కారణం మా పనితనం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉద్యమం లేచిన దగ్గర నుంచి గారా జగన్మోహన్ రెడ్డి గారి మీరా లేకపోతే ప్రభుత్వాన్ని మేర అబద్ధ ప్రచారాలు ఎకరా ప్రజల్లో వాళ్ళు ఏం చేయట్లా ప్రజలకు వచ్చే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన ప్రతిపక్షాలకు లేవు వాళ్ళు చేసేదల్లా ఒక నలుగురు నాయకులు కూర్చోవటం ఒక ప్రెస్ మీట్ పెడతాం రెండో రోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఎల్లో పేపర్లు అవునా ఉండి లేకపోతే ఎల్లో ఛానల్స్ అవునా ఉండి వాటిల్లో ప్రసారం అవుతే చాలు మన రోజు గడిచిపోయిందనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటున్నారు కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిరోజు ప్రతి ఉదయం గారా ప్రతి ఇంటికి గారా వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు చెప్తూ స్థానికంగా ఇంకైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా లేకపోతే చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రజల మధ్య నిరంతరంగా దమ్ముగా ధైర్యంగా ఈరోజు ఎవరన్నా వెళ్తున్నారంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం అని చెప్పేసి అందరూ చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని యాత్రలు చేసినా లేకపోతే ఇంకెన్ని కార్యక్రమాలు చేసినా లేకపోతే కొత్త కొత్త వ్యానులు రోడ్డు మేరకు వచ్చినా ప్రజలందరూ మాత్రం నుంచునేది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి నీ సందర్భంగా చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ గారు అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తాం ఈరోజు అన్ని రోజులు గారు మేము పూర్తి చేసాం అన్ని పార్కులు గారా మేము డెవలప్ చేసాం కొండ ప్రాంతంలో నీళ్ళు కానీ ఉండి డ్రైనేజ్ వ్యవస్థ కానీ బాగు చేసి ప్రజలకు అందించే విధంగా మేము ఏదైతే ముందుకు వెళ్తున్నామో రాబోయే రోజుల్లో గారు అంతే విశ్వాసంతో అంతే ప్రజల మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ముందుకు వెళ్తూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను